ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైజాగ్లో పరిపాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి. ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ను ఏపీ తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో పాలనా రాజధానిని ఏర్పాటు చేసేవారు, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో రాజ్యసభలోనూ చర్చిస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఈ సంవత్సరం జూన్ నెలతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదాపై నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు అవసరమని వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించటమే నా బాధ్యత. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా కృషి చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో, వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రానికి మేము జరగబోయే విషయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. దానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రాష్ట్ర సమస్యలపై రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతున్నారో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారం తోడ్పాటు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. దానికి మేము రాజ్యసభ సభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, తప్పకుండా రాజ్యసభలో లోక్సభలో మన రాష్ట్రానికి అందించిన అన్ని కార్యక్రమాలను పూర్తిగతను జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పారు.